వన్ మీటర్ క్లాత్ అండి. టాప్ డిజైన్ చూపిస్తాను, నెక్ డిజైన్. నాలుగు మడతలు వేసుకున్నాను చూడండి. ట్వంటీ 27 హైట్, 3.5 నెక్ పెట్టుకున్నాము. వెడల్పు ఇక్కడ ఒక 3.5. సిక్స్ వచ్చేసి చంక, 10 ఉంటుంది, 10 అంటే 40 వస్తుంది. ఇంచ్ క్రాస్ పెట్టుకుందాం, మళ్ళీ స్ట్రైట్ కట్ చేసుకుందాం. భుజం క్రాస్ కట్ చేసి ఇక్కడ కింద వచ్చేసి రౌండ్ తీసుకుందాం. నీట్గా ఉంటుంది రౌండ్ కట్. నెక్ వచ్చేసి 3.5 పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కొంచెంలా కనిపిస్తున్నాం గుర్తుకి. ఇది బ్యాక్ నెక్. సెవెన్ ఇంచెస్ అండి. వన్ సైడ్ కట్ చేసుకోవాలి, టూ సైడ్స్ కాకుండా వన్ సైడ్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇట్లా నెక్. ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్స్. సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది. హ్యాండ్స్ లెంగ్త్ సరిపోదు 12 ఇంచెస్, 15 ఇంచెస్ కావాలి. ఇలా అటాచ్ చేసుకుంటాను నేను దీన్ని. ఇక్కడ డిజైన్ సెట్ చేస్తాను, హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇది రివర్స్, ఇది రైట్ సైడ్. దీని డిజైన్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇది రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ అయితే పైనుంచి పెట్టేసి ఇట్లా గుట్టుకు రావాలి. ఇట్లా గుట్టుకు వచ్చేసి ఇది
తిప్పేయాలి. చూపిస్తాను, ఇది తిరగమల్ల, ఇది మంచి మల్ల. మనకి ప్యాచ్ డిజైన్ వేసేది మంచి మల్ల కింద పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కుట్టుకొచ్చేద్దాం. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకున్నాము, రౌండ్ నీట్గా రాదు. దానికోసం అని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే మీకు నీట్గా వస్తాయి, ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. దీన్ని వచ్చేసి పోగులు రాకుండా అట్లా కుట్టేసుకుందాం కింద నుంచి. ఇలా వస్తుంది. ఇక్కడ ఈ కలర్ థ్రెడ్ బటన్ పెట్టేస్తా, డిజైన్ బటన్స్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ ఓకే అయిపోయింది. హ్యాండ్స్ డిజైన్ చూపిస్తాను. హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్నాను, చూపిస్తాను. లోపలికి ఉంటుంది. ఎప్పుడైనా డిజైన్ వచ్చినప్పుడు, ఎండ్ మధ్యలోకి వచ్చినప్పుడు సూది నిడిల్ కింద ఉంటే కదా డిజైన్ నీట్గా వస్తుంది, కదలదు క్లాత్. గాట్లు పెట్టుకున్నాం ఇలా. చివరి నుంచి కుట్టేసుకొస్తే నీట్గా ఉంటుంది. సెంటర్ మార్క్ చేసుకుందాం. సెంటర్ మార్క్ చేసుకొని పైనుంచి కుట్టేసుకుందాం, నీట్గా ఉంటాయి.
హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకొని సైడ్ కుట్టేసుకోవాలి. అంతే, నేను ముందు చంక తీయలేదు, ఇప్పుడు తీస్తాను. ఇది ముందు చంక కట్ చేసుకున్నా, ఇటు సైడ్ వస్తుంది. ఇలాగే ఇంకొక ఇక్కడ ఇక్కడ హ్యాండ్ వేసుకొని సైడ్ కుట్టుకుంటే అయిపోతుందండి. ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి.